हाय फ्रेंड्स, वेलकम टू एसएसआर टेक्निकल्स। मन वीडियो सीरीज बोर्ड ये विधा तैयार चुस्काली अने दाने मैं वीडियो चुनाव सीरीज बोर्ड अने ये विधा तैयार चुस्काली दी मन थ्री वे गैंग बॉक्स अनेकना थ्री वे गैंग बॉक्स इधी थ्री होल्स उठाई दींट इधी पीवीसी गैंग बॉक्स तस्कना दींट पटना मन की कावास ఒక స్విచ్ అవుట్ కావాలి, వన్ వే స్విచ్. ఈ వన్ వే స్విచ్ ఒకటి తీసుకున్నాను. అలాగే దీనికి సంబంధించినటువంటి సాకెట్, త్రీ పిన్ సాకెట్ ఒకటి తీసుకున్నాను. వన్ వే స్విచ్, త్రీ పిన్ సాకెట్, అలాగే బ్యాటిన్ హోల్డర్. ఈ బ్యాటిన్ హోల్డర్ దీని మీద హ్యాంగ్, దీని మీద స్టాండ్ చేయడానికి వీలుగా ఉండేటువంటి బ్యాటిన్ హోల్డర్ ఒకటి తీసుకున్నాను. ఈ సిరీస్ బోర్డు మనకి సర్క్యూట్ అనేటువంటి చెక్ చేసుకోవడానికి కంటిన్యూటీ టెస్ట్ లాగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. వైండింగ్ లై చెక్ చేసుకోవడానికి, షార్టేజ్ ఏమైనా ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఇది. దీంట్లో ఈ మూడాటిలోనూ మనం దీన్ని మనం బిగించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి దీనికి సప్లై ఇవ్వాలి కాబట్టి టూ కోర్ వైరు నేను ప్లగ్తో పాటు టూ పిన్తో పాటు తీసుకున్నా. టూ కోర్ వైర్ ఒకటి తీసుకున్నాను. ఈ కనెక్షన్ ఎలాగ ఇవ్వాలనేటువంటి చూద్దాం. అంతేకాకుండా దీనికి సంబంధించి టెస్ట్ లీడ్స్ అనేటువంటిది మనం తయారు చేసుకోవాలి. మనం టెస్ట్ చేయడానికి టెస్ట్ లీడ్స్ అనేటువంటిది మనం తయారు చేసుకోవాలి. టెస్ట్ లీడ్స్ అనేది చేసాం. ఇక చూడండి, ప్లగ్ పిన్కి రెండు వైర్లు వేసి మనం టెస్ట్ లీడ్స్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం సిరీస్ బోర్డుకి కావాల్సినటువంటి వస్తువులు అన్నమాట. దీన్ని ఏ విధంగా మొదటగా తయారు చేయాలనేటువంటిది మనం చూద్దాం. ఫస్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో త్రీ పిన్ సాకెట్ అనేటువంటిది నేను ఫిట్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి స్క్రూలు, ముందు స్క్రూలు ఫిట్ చేస్తున్నాను. అలాగే దీని ప్లేస్లోనేమో స్విచ్ వేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దీని ప్లేస్లో ఈ హోల్స్ అనేవి, స్క్రూ యొక్క హోల్స్ అనేవి దీంట్లో సరిపోతాయి. ఇక్కడ హోల్డర్ అనేటువంటిది నేను వేసుకుంటున్నాను అన్నమాట. కనిపిస్తుంది కదండి, ఈ స్విచ్ హోల్స్లోనే ఈ హోల్డర్ బిగించుకోవచ్చు అన్నమాట. ఒకసారి నేను ఇవి బిగించేసి మీకు వీడియో అనేటువంటి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీంట్లో మనం సాకెట్ ఒకటి, స్విచ్ ఒకటి బిగించుకున్నాం. ఈ యొక్క హోల్డర్ ఒకటి బిగించాలి మనం దీంట్లో. ఈ కనెక్షన్లో ఇక్కడ అంచి ఇవ్వడం కష్టం కాబట్టి ఇది బిగించే ముందు కనెక్షన్లు ఇచ్చిన తర్వాత దీన్ని బిగించుకుంటే మంచిది. ఇక టూ కోర్ వైర్ అనేటువంటిది నేను తీసుకున్నాను. ఈ టూ కోర్ వైరు మనకి సప్లై ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాను. దీనికి ఈ పక్కన హోల్ ఒకటి చేయడం జరిగింది. ఈ హోల్లోంచి వైర్ తీసుకుంటున్నాను. హోల్ చేసుకున్నాను ముందే. నేను హోల్ చేసుకుని ఈ వైర్ దీంట్లోంచి తీస్తున్నాను. ఇది బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక దీనికి ముందు ఇక ఒక ముడి వంటిది వేసుకుంటే కనుక ఇది బయట నుంచి గుంజినప్పటికీ కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడ ఆగుతుందన్నమాట. ఈ వైరు కనెక్షన్ అనేది ఓడకుండా ఉంటుంది. ఈ కనెక్షన్లు ఎలాగ ఇవ్వాలనేటువంటిది ముందు మీకు చూపిస్తాను. దీంట్లో ఉన్నటువంటి వైరు, ఒక వైరు హోల్డర్కి ఇవ్వాలి స్టార్టింగ్, ఒక వైరు హోల్డర్కి ఇచ్చేయాలి డైరెక్ట్గా. దీంట్లోంచి తీసి నేను ఒక వైరు హోల్డర్కి ఇస్తున్నాను. ఈ వైట్ వైర్ అనేటువంటిది ఏదైనా ఇచ్చుకోవచ్చు. దీంట్లో ఇక్కడ రెండు పిన్లు ఉన్నాయి కాబట్టి రెండు పిన్లు ఒకదానికి ఏదైనా సరే దేనికైనా ఇవ్వచ్చు. ఒకదానికి నేను కనెక్షన్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కనెక్షన్ ఇచ్చి నేను బిగిస్తున్నాను. ఇలా బిగించిన తర్వాత దీని నుంచి మనం ఒక వైర్ తీసుకోవాలి. దీని నుంచి తీసుకునేటువంటి వైరు ఇక్కడ తీసుకుంటున్నాను. ఒక వైరు ఈ మధ్యలో దీనికి కూడా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే ఇది స్విచ్కి ఇవ్వాలి మనం. కనెక్షన్లు ఎలాగిస్తున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఈ మొక్క హోల్డర్కి ఇస్తున్నాను. మళ్ళా బాగా ట్విస్ట్ చేసి ఈ లీడ్స్ అన్నీ కూడా ఇలా ట్విస్ట్ చేసి మనం ఇంట్లో పెట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుందన్నమాట. ఇది బిగించడానికి ఇబ్బంది లేకుండా ఈ స్క్రూ అనేటువంటిది కొంచెం లూజ్ చేసి మనం వైరు దీంట్లో పెట్టుకుంటాం. చూడండి, మెయిన్గా వచ్చినటువంటి వైర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ వైర్లోంచి ఒక వైర్ హోల్డర్కి ఇచ్చాము, ఒక వైర్ ఖాళీగా ఉంచాము. దీని నుంచి ఒక లీడ్ అనేటువంటిది, ఒక మొక్క అనేటువంటిది వేసి వదిలాము. ఇది బిగించేద్దాం. దీన్ని ఇప్పుడు మనం రెండు స్క్రూలు తీసుకుని దీన్ని బిగించేద్దాం, ఎందుకంటే దీని పని అయిపోయింది.
నాకు ఏ దొరికితే ఆ స్క్రూలు వేస్తున్నాను ఇక్కడ మీకు చూపించడానికి. నాకు వీలుగా ఉన్నటువంటి స్క్రూలు నేను వేస్తున్నాను ఇక్కడ. ఈ హోల్డర్ బిగించేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి వచ్చినటువంటి వైరు మనం దీంట్లో ఏం చేయాలంటే, ఈ వైర్కి ఇంకో ముక్క తీసుకుంటున్నాను నేను. ఈ ముక్క తీసుకుని మెయిన్గా వచ్చినటువంటి వైర్కి జాయింట్ వేస్తున్నాను. మెయిన్గా వచ్చినటువంటి వైర్ ఏదైతే ఉందో దానికి జాయింట్ చేస్తున్నాను. ఈ జాయింట్ చేసింది స్విచ్ పోల్కి ఇవ్వాలన్నమాట. మెయిన్గా వచ్చినటువంటి వైరు జాయింట్ చేసింది ఒక స్విచ్ పోల్కి ఇవ్వాలన్నమాట. ఈ స్విచ్ పోల్లో వన్ వే స్విచ్ దాంట్లో ఒక దానికి ఇస్తున్నాను నేను. ఇది కింద అయినా పైన అయినా ఇవ్వచ్చు, ఏ పిన్కైనా ఇచ్చుకోవచ్చు. ఇది ఇలా ఇచ్చాను, దీన్ని బిగిస్తున్నాను. ఒకసారి చూడండి, దీంట్లో మనకి డైరెక్ట్గా వచ్చినటువంటి వైర్ ఏమో ఒకటేమో హోల్డర్కి వెళ్ళింది, ఒకటేమో స్విచ్కి ఇచ్చాము. ఈ స్విచ్ నుంచి ఏం చేస్తున్నాం అంటే మళ్ళా సాకెట్కి ఇస్తున్నాం అన్నమాట. స్విచ్ నుంచి మళ్ళా సాకెట్కి వేస్తున్నాము. సాకెట్ ఒకవైపు, ఏదో వైపు, ఈ రెండు పిన్నుల్లో ఏదో ఒక వైపు ఇస్తున్నాను నేను. ఒక పిన్కి ఇచ్చాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తెలుస్తుంది కదండి డైరెక్ట్గా మెయిన్ వైర్లు ఈ వైట్ కలర్లో ఉన్నటువంటివి. ఈ వైట్ కలర్లో ఉన్నటువంటివి మెయిన్ వైర్లు అన్నమాట. ఈ మెయిన్ వైర్లో ఒక వైరు హోల్డర్కి ఇచ్చాం మనం, ఇంకో వైర్ ఏం చేసామంటే స్విచ్ పోల్కి ఇచ్చాము. స్విచ్ పోల్కి ఇవ్వడమే కాదు, దీనికి జాయింట్ వేసి మళ్ళీ సాకెట్కి ఒక దానికి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, మనం హోల్డర్లో రెండో ముక్క ఉంది కదండి, హోల్డర్లో రెండవది తీసుకున్నాం. ఇది కూడా ఏం చేయాలంటే స్విచ్కి ఇవ్వాలి. ఈ హోల్డర్లో రెండో ముక్క ఉంది కదా, ఇది మధ్యలో ఆల్రెడీ నాట్ పెట్టాం కాబట్టి దీని నుంచి చూపిస్తున్నాను. ఇది ఏం చేస్తానంటే ఇలా మధ్యలో కనెక్ట్ చేశాను స్విచ్కి, మధ్యలో కనెక్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కన్ఫ్యూజ్ అనేటువంటిది ఏం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక ఈ స్విచ్ నుంచి వచ్చినటువంటి ముక్క మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఈ పక్కన ఉన్నటువంటి పోల్కి, సాకెట్ పోల్కి ఇచ్చేస్తున్నాను. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి డైరెక్ట్గా వచ్చినటువంటి మెయిన్ వైర్లోంచి స్విచ్కి ఇచ్చాము, స్విచ్ నుంచి సాకెట్ పిన్కి ఒక పిన్కి ఇచ్చాను. అలాగే హోల్డర్లో ఒక మెయిన్ వైర్ ఏమో హోల్డర్కి ఇచ్చాము ఒకటే, మిగిలిన పిన్ మిగిలిపోద్ది కాబట్టి అది వచ్చేసాము ఇక్కడ వచ్చి స్విచ్తో ఇచ్చాము. ఈ స్విచ్ నుంచి మళ్ళీ ఏం చేసాం, ఈ వైర్ డైరెక్ట్గా సాకెట్కి ఇచ్చాం. అంటే అర్థం ఏంటంటే ఈ బల్బ్ ఎలగాలంటే రెండు వైర్లు ఇవ్వాలి మనం. ఆల్రెడీ ఒక వైర్ ఇచ్చాం, ఓ వైర్ ఇచ్చాం కాబట్టి రెండోది కూడా ఇవ్వాలి కదా. ఈ బల్బ్ ఎలగాలంటే ఇది ఎలాగవుతుంది అంటే ఈ స్విచ్ దగ్గరకు వస్తుంది, ఈ స్విచ్ దగ్గర నుంచి ఇక్కడికి వెళుతుంది, ఇక్కడ నుంచి ఈ రెండు కలిపితే మళ్ళీ ఇలా రివర్స్లో వచ్చి దీనికి వస్తుంది అన్నమాట. లేదంటే ఈ రెండు కలిపితే స్విచ్ వేయగానే ఇలా వచ్చిన వైరు స్విచ్ వేయగానే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బల్బ్ వెలుగుతుంది, అర్థమవుతుందండి. ఈ విధంగా మనం సిరీస్ కనెక్షన్ అనేటువంటిది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్లగ్ పిన్నుల ద్వారా మనం ఏం చేస్తాం, టెస్ట్ లైట్ తీసుకుని చెక్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలంటే ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ వెలిగిపోద్ది, అర్థమవుతుందండి. చూడండి, వన్ వే స్విచ్కి కనెక్షన్ ఎలాగ ఇస్తామో అలాగే ఇచ్చాము. ఇక్కడ వన్ వే స్విచ్కి కనెక్షన్ ఎలాగ ఇస్తాం మనం, డైరెక్ట్గా ఒక వైరు న్యూట్రల్ అనేమో బల్బుకి ఇస్తాము, ఒక వైర్ ఏమో స్విచ్కి ఇచ్చి స్విచ్ నుంచి హోల్డర్కి తీసుకుంటాం. ఇప్పుడు మనం టెస్ట్ లైట్ చెక్ చేయాలి కాబట్టి ఈ స్విచ్ ఉన్నటువంటి వైర్లు అటు ఇటు కింద మీద ఉన్నటువంటి రెండు వైర్లు తీసుకెళ్ళి సాకెట్కి ఇస్తున్నాం. ఇప్పుడు సాకెట్లో ఈ రెండు పిన్నులు కలిపితే, అంటే టెస్ట్ లైట్స్ రెండు కలిపితే బల్బు వెలుగుతుంది, లేదు డైరెక్ట్గా ఈ స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలుగుతుంది. ఇలా రెండు రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుందని కాబట్టి ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు మనం ఇది అయిపోయింది టెస్ట్ అనేటువంటిది, దీన్ని మనం బిగించేస్తాము. బిగించేసుకుని మనం చూడండి దీంట్లో ఈ పక్కన హోల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లోనూ మనం ఈ స్క్రూలు అనేటువంటిది ఫిట్ చేసేసుకుంటాం. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత అటు ఇటు కూడా రెండు స్క్రూలు ఇవ్వడం జరిగింది దీనికి.
ఇక్కడ డైరెక్ట్గా స్విచ్ లేకుండా మనం ఓన్లీ సాకెట్కి ఇచ్చుకొని చెక్ చేసుకోవచ్చు. కానీ స్విచ్ ఎందుకు ఇచ్చామంటే ఎక్కడైనా మనం ఎక్స్టెన్షనల్ బోర్డు వైర్ కావాలనుకోండి, బల్బ్ ఏమైనా కావాలనుకో, ఈ స్విచ్ ద్వారా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అర్థమైందండి? లేకపోతే మన టెస్ట్ లీడ్స్ ఒకసారి టెస్ట్ చేస్తున్నప్పుడు పనిచేయట్లేదు అనుకోండి, అసలు ఈ బల్బ్ వెలుగుతుందో లేదో అనుమానం వస్తే మనం ఇది స్విచ్ చేసుకుని మనం బల్బ్ వెలుగుతుందో లేదో చూసుకోవచ్చు అన్నమాట. ఈ టెస్ట్ లీడ్స్ అనేటువంటిది ఇలా తయారు చేశాను నేను. చూడండి, రెండు వైర్లు వేసి ఒక ప్లగ్ పిన్ తీసుకుని టూ పిన్ సాకెట్, దీనికి రెండు వైర్లు అటు ఇటు రెండు వైర్లు కలిపాము. ఈ రెండు వైర్లు కలిపి ఈ రెండు వైర్లను మనం టెస్ట్ లీడ్స్ కింద ఉపయోగించుకుంటాం అన్నమాట. ఈ పక్కన లీడ్స్ తీసుకుని ఈ రెండు మనం ఇలా టచ్ చేసి చూస్తాం కాబట్టి అప్పుడు బల్బ్ వెలుగుతుంది అన్నమాట. చోకులు ఒకటి, మనం వైండింగ్ షార్టేజ్ కానీ వైండింగ్ ఎలా ఉంది అనేటువంటివి, మనం ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉందా లేదా అనేటువంటిది మనం దీని ద్వారా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు మీకు తయారైపోయింది. దీనికి మనకు ఒక బల్బ్ అనేటువంటిది కావాలి, మామూలు బల్బ్ తీసుకోవాలి. మామూలు బల్బ్ పెట్టుకుంటాము, ఇది చెక్ చేసి చూపిస్తాను మీకు ఎలా పనిచేస్తుంది అనేది. ఒక బల్బ్ తీసుకుని, మామూలు బల్బ్ తీసుకున్నాను నేను, దీనిలో 100 వాట్ బల్బ్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు మనం, 60 వాట్ కానీ 40 వాట్ కానీ. మామూలు బల్బ్ తీసుకుంటే మనకి అది ఎలా వెలుగుతుంది, వైండింగ్ బాగుందా లేదా అని తెలుస్తుంది. ఎల్ఈడి బల్బులు అయితే పెట్టకూడదు, అవి కూడా వేసి చెక్ చేసుకోవచ్చు. కానీ ఓల్టేజ్ మనకి అది ఫుల్గా ఉందా అలాగే లేకపోతే లోగా ఉందా అనేటువంటి విషయం మనం కనిపెట్టలేము. అందువల్ల మామూలు బల్బ్ అనేటువంటిది ఈ కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఖచ్చితంగా మామూలు బల్బే వాడాలి, ఎల్ఈడి బల్బులు అవి వాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. టెస్ట్ లీడ్స్ అనేటువంటి తయారు చేసుకున్నాం మనం. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి చూద్దాం మనం. ఈ సప్లై ఇచ్చిన తర్వాత ఈ కంటిన్యూటీ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది నేను కొద్ది లెందీ వైర్ వేసుకున్నాను, స్విచ్ బోర్డు కొంచెం దూరంగా ఉంటుందని చెప్పి ఈ వైర్ అనేటువంటిది లెందీగా వేసుకున్నాను. మీకు దగ్గరగా ఉంటే కనుక మీరు చిన్న వైర్ తోటి మనం వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ బోర్డు అనేది చెక్ చేసి చూపిస్తాను. అలాగనేటువంటిది ఈ టెస్ట్ లీడ్స్ పెట్టకుండానే మనం ఇది వచ్చిందా లేదా అనేటువంటిది ఈ విధంగా మనం స్విచ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్విచ్ ఆపేసి మనం ది టెస్ట్ లీడ్స్ ద్వారా సప్లై వచ్చిందో లేదో మనం కంటిన్యూటీ టెస్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇదిగో ఈ సాకెట్ పెట్టాను, దీంట్లో ఉన్నటువంటి రెండు వైర్లు మనం అలా కలిపినట్లయితే కనుక బల్బ్ అనేటువంటిది గ్లో అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఈ టెస్ట్ లీడ్స్ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఈ సిరీస్ ల్యాంప్ అనేటువంటిది ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మనం కంటిన్యూటీ టెస్ట్ దీని ద్వారా కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు ఈ రెండు కలిపినప్పటికీ కూడా లైట్ వెలగకపోతే, అసలు లైట్ వెలుగుతుందో లేదో తెలియాలంటే మనం ఈ స్విచ్ అనేటువంటిది అవసరం అవుతుంది అన్నమాట. మనకి ఎక్కడైనా ఎక్స్టెన్షన్గా బోర్డు అనేటువంటిది కావాలి, అప్పటికప్పుడు ఏదైనా ఉపయోగించుకోవాలన్నా స్విచ్ చేసుకోవడం వల్ల మనం దీన్ని మామూలు ఎక్కడైనా లైట్ లేని కాడ మనం దీన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఈ విధంగా సింపుల్గా మనం ఈ టెస్ట్ ల్యాంప్ అనేటువంటి దాన్ని తయారు చేసుకుని మనం ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ వైరింగ్ చేసేటప్పుడు కానీ మనం వైర్లు అనేవి ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఈ సిరీస్లో పెట్టుకుని మనం ఉపయోగించినట్లయితే, ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేసేటప్పుడు కూడా మనం ఈ సిరీస్ ద్వారా మనం ప్లగ్ అనేది పెట్టుకుని మనం ఏదైనా రిపేర్ చేసేటప్పుడు చూసుకుంటే దాంట్లో షార్టేజ్ ఉంటే కనుక ఈ బల్బ్ అనేటువంటిది గ్లో అవుతుంది అన్నమాట. చూసారు కదా ఈ యొక్క సిరీస్ ల్యాంప్ అనేటువంటి తయారు చేసుకోవడం ఏ విధంగా తయారు చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.